బ్రిటిష్ వాడు కట్టినటువంటి ప్రకాశం బ్యారేజీ ఇప్పటికే అట్లాగే ఉంది. దాని టర్మ్ అయిపోయి దాదాపు 25 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయింది దాని పీరియడ్ అయిపోయి, ఎక్స్పైర్ అయిపోయి. కానీ దర్జాగానే ఉంది. దాని గేట్లు కొట్టుకుపోలా, రిపేర్లు చేసిన రోజులు ఉన్నాయి, చేయని రోజులు ఉన్నాయి, కొట్టుకైతే పోలా. కానీ గుండ్లకమ్మ ప్రాజెక్టు మన భారతీయులు కదా కట్టింది, మన ఆంధ్ర వాళ్ళే కదా కట్టింది, ఎందుకు పదే పదే గేట్లు కొట్టుకుపోతున్నాయి? ఆ మధ్యన ఒక గేటు కొట్టుకుపోయింది, ఈ మధ్యన ఒక గేటు కొట్టుకుపోయింది. తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు అనేసి ఎదురుదాడి చేస్తున్నటువంటి అంబటరాంబాబు గారు అసలు ఆన్సర్ చెప్తారా? ఎందుకు గేట్లు కొట్టుకుపోతున్నాయి, మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అని తెలుగుదేశం అనుకూల పత్రికలు చెప్తున్నాయి. మెయింటెనెన్స్ చేశారా చేయలేదా? లేకపోతే ఇప్పుడు సాక్షి ఏం రాస్తుంది, తెలుగుదేశం హయాంలో అవినీతి కారణంగా కొట్టుకుపోయిందంట. అసలు కట్టించిన వాళ్ళు ఎవరు? కట్టించినప్పుడు గేట్లు అంత వీక్గా ఎట్లా కట్టించారు? ఇప్పుడు వాటిట్లలో గేట్లు మెయింటెనెన్స్ లేకపోతేనే కొట్టుకుపోతుంటే ఇంకా ప్రాజెక్ట్ ఎట్లా నిలబడుతుంది? మెయింటెనెన్స్ అనేటువంటిది ఒక రిపేర్ లాంటిది అవ్వాలి, కానీ సాంతం కొట్టుకుపోయేంత వీక్గా ఎట్లా ఉంటాయి అన్నటువంటిది అర్థం కాదు. దీని మీదన రాజకీయ పరంగా కాకుండా కాస్త సబ్జెక్టుతో ఏమన్నా ప్రజలకు అర్థమయ్యేటట్టు అంబటి గారు వివరణిస్తారా, లేకపోతే ఎదురుదాడి చేస్తారా చూద్దాం.